హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ హోమ్లీ థాట్స్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన స్పెషల్ రెసిపీ టమాటో బాత్ టమాటో బాత్ని రెస్టారెంట్ స్టైల్లో పక్కా కొలతలతో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసినట్లయితే కనుక దీని రుచి స్ట్రెచ్చరు అద్భుతం ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుందండి ఇంకెందుకు ఆలో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చేసేద్దాం మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం అండి ప్యాన్లో ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఏడెనిమిది పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం అండి మనకి టమాటా బాతులోకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి కాబట్టి ఆయిల్ సరిపడా వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం ఆవాలు వేసుకోవడానికి టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి అందుకని ఆవాలు కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే బాగుంటుంది పావు టీ స్పూన్ జీలకర్ర వీటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నట్లయితే మనకి మాడిపోతాయండి అందుకని మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ ఫ్రై చేసుకున్నట్లయితే ఈవెన్గా కుక్ అవుతాయి ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి కదండి దీంట్లో ఇప్పుడు అరకప్పు ఉల్లిపాయ చిలికలు వేసుకుందాము వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందామండి కొంచెం ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో యాభై గ్రాములు జీడిపప్పును కూడా వేసుకుందాం టమాటా బాతులోకి జీడిపప్పు అనేది కంపల్సరీగా బాగుంటుందండి మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే స్కిప్ చేసేయండి కానీ జీడిపప్పు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు కప్పు బంగాళదుంపలు క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుందాం మనకి చాలా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుందండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకుందాం కర్రీ లీవ్స్ నేను తర్వాత ఎందుకు వేసుకుంటున్నానంటే ముందుగా వేసుకున్నాం అనుకోండి నూనె అంతా పిలిచేస్తే ఇలాగ ముక్కలు వేగిన తర్వాత అయితే నూనె పిల్చు అలాగే అల్లం తురుము టమాటో ముక్కలు వీటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి కుక్ చేసుకుందాం అలాగే పసుపు మీకు పసుపు కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కానీ పసుపు వేసుకోవడం వల్లే దీని లుక్ అనేది బాగుంటుందండి చూసారా బాగా కుక్ అయినాయి కదా టమాటో ముక్కలు వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి టమాటా ముక్కలు ముగ్గ మగ్గాపోతే అస్సలు బాగోదు ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మనకి టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గుతాయండి ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం రెండున్నర కప్పులు వాటర్ని వేసుకుంటున్నానండి వీటిని బాగా మసలేంత వరకు కూడా బాగా మసాలయేంత వరకు కూడా ఉంచుకుందాం మనకి సరిగ్గా వేడి నీళ్ళు అవ్వకోకుండా వేసుకున్నట్లయితే టమాటా బాత్ అనేది బాగోదు చూసారా వన్ కప్పు రెండున్న వన్ కప్పు బొంబాయి రవ్వకి రెండున్నర కప్పులు వాటర్ని వేసుకున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అప్పుడే మనకి సరిపడా కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన తర్వాత మనం మూత పెట్టేసుకుందాం చూసారా బాగా కుక్ అయిపోయింది కదండి ఇప్పుడు కొత్తిమీరని వేసుకుందాం లాస్ట్ అండ్ ఫైనల్ కింద అలాగే నెయ్యి అస్సలు స్కిప్ చేయకండి నెయ్యి వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఉప్మా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ ఏంటి ఉప్మాలో వేసుకుంటారా అని అనుకోకండి ఇలా లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల టమాటా బాత్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఏమీగా ఉంటుంది ఒకసారి తిన్నారంటే వదలరు కూడా దీన్ని ఇలాగే మనం కలుపుకుందాం చక్కగా అంతా ప కలిసే విధంగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో